సో నాకు పిఠాపురం నాకు నిజంగా కొన్ని 2009 నుంచి నన్ను అడుగుతా ఉన్నారు. మీకు నిలబడతామంటే నాకు నిజంగా నాకు చెప్పాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలి? నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు నాకు, దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేనంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయాను. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందా చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నేను నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు, కానీ నాకేమనిపించిందంటే చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధుల త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి, నువ్వు ఏమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసిందన్న, దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు రాకపోవచ్చు, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని, ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారను. 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేమి ఆశించలేదు, అందరి కోసం పనిచేసి పెట్టాను, రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు మీకు పర్యావసనాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేశాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024కి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న మైక్ ఇచ్చానా? కొంచెం మీరు రైట్ సైడ్ దయచేసి కొంచెం మీరు మౌనం పాటించు, ఎందుకంటే మీరు మాట్లాడుకునే కడిగితే మైక్ ఇస్తాను, నేను కూడా వింటాను. మైక్ పంపించాడు ఏనండి, నువ్వు కోపడు నువ్వు శాంతి చెప్తాను నా మాట. ఎంతసేపు గొడవలు పడతాం, ఎంతసేపు తిట్టుకుంటాం, ఎంతసేపు కొట్లాడుకుంటాం అని ప్రేమగా ఉండద్దా కొంతసేపు. 2024లో మన ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా ఓకే ఎన్ని ఏం లేదు నా అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజుకు టీవీలు చూడలా, నేను ఒకటే పెట్టుకున్నా. నిజంగా ఇరిటేట్ చేస్తున్నారు ఇక్కడ, ప్లీజ్ మీరు దయచేసి మీరే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఎయిదర్ యు స్టే ఆర్ లీవ్, మీరే తప్పది మాట్లాడద్దు, ఎవరో తెలియదు నాకు, అక్కడ బయటికి వెళ్ళిపోండి ప్లీజ్, తప్పది. ఎవరు అక్కడ కింద పంపించండి బయటికి ప్లీజ్, సెండ్ దెమ్ అవుట్. ఓకే వదిలేండి, నేను ఉన్నాను కదా న్యాయం సాగండి. ఓకే దయచేసి కూర్చోండి. ఓకే దయచేసి కూర్చోండి.